మధుబాబు గారి షాడో పాస్ట్ లైఫ్ సిరీస్లో ఉత్కంఠ భరితమైన నల్లత్రాజు 39వ భాగం. సిటీ అంతా గొడవ గొడవగా ఉంది. నిద్రలు పోతూ ఉండవలసిన జనమంతా రోడ్ల మీదకి వచ్చేశారు. మినిస్టర్ గారికి నిద్రాభంగం అవుతుంది అని గదిలోకి వస్తూనే చిన్న కంఠంతో అన్నాడు ఆ అధికారి. ఆల్రెడీ అయిపోయింది సాబ్, కులకర్ణి సాబ్ని పిలిపించమని ఆర్డర్, అటెన్షన్లో నిలబడుతూ చెప్పాడు కానిస్టేబుల్. చేతిలో ఉన్న హ్యాండ్ స్టిక్ని టేబుల్ మీద పడేసి ముఖాన్ని రుద్దుకున్నాడా అధికారి. ఆయన ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు, సాయంత్రం నుంచి ఎవరికీ కనిపించటం లేదు అన్నాడు. మినిస్టర్ గారికి ఏమని చెప్పాలి అడిగాడు కానిస్టేబుల్. కబురు పెట్టామని చెప్పు, వచ్చేస్తూ ఉంటారని కూడా తెలియజేయి అంటూ తన హ్యాండ్ స్టిక్ని తను తీసుకుని వెనుదిరిగాడు అధికారి. హోమ్ మినిస్టర్ గారి గది దగ్గరికి పోయాడు కానిస్టేబుల్. బెడ్ మీదకి చేరుకోలేదాయన, సోఫాలో కూర్చుని ఉన్నాడు. మీకు కులకర్ణి ఎక్కడ ఉన్నాడో ఎటుపోయాడో తెలీదు, ఆమె రైట్ అని కానిస్టేబుల్ని చూడగాని అన్నాడు. ముందు గదిలో జరిగిన సంభాషణ ఆయనకి వినిపించిందో, కులకర్ణి గారి పద్ధతులు పూర్తిగా తెలిసి ఉండటం వల్ల అలా ఊహిస్తున్నాడు అర్థం కాలేదు కానిస్టేబుల్కి. సార్, అది అసలేమైందంటే అంటూ మాటల కోసం తడుముకోవటం మొదలుపెట్టేసరికి చేతినెత్తి ఆపేశారు మినిస్టర్ గారు. క్రియేటివిటీ తగ్గిపోయింది మన డిపార్ట్మెంట్లో ఉన్నవారికి, రొటీన్ అయిపోయింది డ్యూటీ. ఈ గజ దొంగ ఇలా చెలరేగిపోతూ ఉండటానికి కారణమదే, ప్రక్షాళన అవసరం అనిపిస్తోంది అంటూ సోఫాలో నుంచి లేచారాయన. నేను డ్రెస్ చేంజ్ చేసుకువస్తాను, వీధుల్లో జరుగుతున్న గొడవను నేను చూడాలి అన్నారు. చెమటలు పట్టినంత పనైంది కానిస్టేబుల్కి. సార్, అందరికీ చెబుతాను, ఎస్కార్ట్ని అలర్ట్ చేస్తాను అంటూ వెనక్కి బయలుదేరబోతుండగా మళ్లీ ఆపేశారాయన. నథింగ్ డూయింగ్, ఎస్కార్ట్తో బయలుదేరితే గొడవ మరింత అధికమైపోతుంది, ఆ దొంగను వెతకటం మానేసి నా చుట్టూ తిరుగుతారందరూ, నువ్వు నేను మాత్రమే పోదాం అంటూ లోపలి గదిలోకి వెళ్లారు. నిజంగానే చెమటలు ప్రత్యక్షమయ్యాయి కానిస్టేబుల్ ముఖం మీద. తన తలరాత తిన్నగా లేకపోవటం వల్లనే ఆ రోజు అక్కడికి పంపించబడినట్టు నమ్మేశాడు. మినిస్టర్ గారికి ఏదైనా ప్రాబ్లం అంటూ ఎదురైతే ఊడిపోతుంది ఉద్యోగం, డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు, జైల్లో పడేయకపోయినా సస్పెండ్ అయిపోతాడు. దాహం వేస్తున్నట్టు ఎండుకుపోతున్న గొంతు సవరించుకుంటూ ఆ గది వెలుపలికి పోయి నిలుచున్నాడు. 4-4 నిమిషాల్లో వచ్చేశారు మినిస్టర్ గారు. ప్రత్యేకంగా పని కట్టుకుని డ్రెస్ చేంజ్ చేసుకోలేదు, ఒక మందపాటి సాలువాని భుజం మీద కప్పుకొని రెడీ అయిపోయారు. సార్, మనం ఒంటరిగా వీధుల్లోకి పోవటం మంచిది కాదు సార్, మా వాళ్లు చాలామంది ఉన్నారు, కనీసం ఒక 10 మందినైనా తీసుకుపోదాం నసిగాడు కానిస్టేబుల్. అసలు ఆ మాటలు తనకు వినిపించినట్టు సూటిగా గెస్ట్ హౌస్ గార్డెన్లోకి, అక్కడి నుంచి గేటు దగ్గరికి, ఆపైన రోడ్డు మీదకి చకచక అడుగులు వేశారాయన. తన ఉద్యోగం ఆంఫర్ట్ అయిపోబోతున్నదని డిసైడ్ అయిపోయాడు కానిస్టేబుల్. మన పెద్ద సార్కు కబురు చేయి, ఆలస్యం చేస్తే నాతో పాటు నువ్వు కూడా ఫోర్ట్ దగ్గర రొట్టెల దుకాణం పెట్టుకోవలసి వస్తుంది. గేటు దగ్గర నోరు తెరుచుకుని నిలబడి ఉన్న వాచ్మెన్కి చెప్పి మినిస్టర్ గారి వెనుక పరుగు తీశాడు. పోలీసులకి ప్రభుత్వానికి కొంచెంగా కూడా భయపడరని పెద్ద పేరు రామ్దయాళ్ సోదరులకి. చావును కూడా కేర్ చేయరని మొట్టమొదటిసారిగా తెలుసుకున్నాడు చంద్ర. తెలుసుకోవటం ఒక్కటే కాదు, ప్రత్యక్షంగా చూశాడు. తుప్పు పట్టిన ఒక డొక్కు రివాల్వర్ని ఉపయోగిస్తే భయపడి పారిపోతామని అనుకున్నారా? మీరెంత, మీ బతుకులెంత అంటూ బాణాల మాదిరి ముందుకు దూసుకుపోయారు. ధనాధన్ ధనాధన్ అంటూ మరో 2 సార్లు గర్జించింది ఆ రివాల్వర్. దూసుకుపోతున్న దీనబంధుకి గాని తుకారాంకి గాని తగలలేదు బుల్లెట్లు. కింద పడిపోయిన చంద్రకి సమీపంలో పడి అతని ముఖం నిండా దుమ్మును వెదజల్లాయి. రగులుకుపోయింది అతని కడుపు, పళ్ళు బిగించి పైకి లేచాడు. తను కూడా జిగ్జాగ్గా పరిగెత్తుతూ ముందుకు పోయాడు. కటిక చీకటి, ఇరుకుసందు, తమ గుట్టు రట్టైపోయిందనే ఆతృత. గురి కుదరలేదు రివాల్వర్ని ప్రయోగిస్తున్న మనిషికి. గుండెల నిండా ఊపిరి పీల్చుకుని అతను స్టడీగా గురిచూసే వ్యవధి మాత్రం లభించలేదు. చిరుతప్పులుల మాదిరిపోయి వారిమీద కలబడ్డారు రామ్దయాళ్ సోదరులు. 4 ఉన్నారా వ్యక్తులు. తాము తప్పించుకోవటం చాలా తేలికని భావించి ఒకరినొకరు హెచ్చరించుకుంటూ మెయిన్ రోడ్డు మీదకి పరిగెత్తే ప్రయత్నం చేశారు. వారెవరూ ఎదురు చూడలేదు అభినవ భీముడి మాదిరి ఉండే రంగరాజు, అతని వెనుక రామ్దయాళ్,
వారిద్దరినీ అనుసరించి గంగారాం వచ్చేస్తారని. రావటం రావటమే ఇద్దరినీ తన బలిష్టమైన బాహువులతో చుట్టేసి ఇసుక మూటల్ని ఎత్తినట్టు గాలిలోకి ఎత్తి దభీమని నేలకేసి కొట్టాడు రంగరాజు. మరో మనిషిని పిడికిలతో పొడిచి తెలివి తప్పించేశాడు రామ్దయాళ్. ఆఖరి మనిషిని చెరోక పక్కన పట్టుకుని దగ్గర్లో ఉన్న ఒక గోడకేసి బాదారు మిగిలిన సోదరులు. ఇక్కడో చిన్న తేడా కనిపించింది చంద్రకి. ఇంకో సోదరుడు ఉండాలి, ఏమైపోయాడతను? నువ్వివతలకి వచ్చేవే చిన్నపిల్లాడివి, నీకు సంబంధం లేదు. ఉన్నట్లుండి చంద్రను హెచ్చరించాడు గంగారాం. అప్పుడు అతనలా హెచ్చరిస్తున్న సమయంలో వేగంగా వచ్చి సందు ముందు ఆగింది ఒక పోలీస్ వ్యాన్ వంటి వాహనం. తీసుకుని పోయి బోర్డర్స్ అవతల వదిలేసిరండి. ఇంకోసారి మనకి కనిపిస్తే కాళ్ళు చేతులు తీసేస్తామని చెప్పండి. కంగుమంటున్న కంఠంతో ఆ వ్యాన్లో నుంచి దిగిన తమ అనుచరులకు చెప్పాడు రామ్దయాళ్. సరిగ్గా అదే సమయంలో పరుగులాంటి నడకతో తను కూడా అక్కడికి వచ్చాడు చంద్ర లెక్కకి సరిపోని అతని సోదరుడు. గెస్టౌస్లోంచి హోమ్ మినిస్టర్ గారు స్వయంగా బయలుదేరారు. వెంట ఎస్కార్ట్ లేదు, ఒక్కడే కానిస్టేబుల్. వస్తూని రిపోర్ట్ చేశాడు. మినిస్టర్కి అసలు ఆలోచన అనేది లేదు, ఒట్టి తొందరపాటు మనిషి. ఈ టైంలో జరగరానిది ఏదైనా జరిగితే పాపం ఆ కానిస్టేబుల్ బతుకు రొట్టెల దుకాణం అయిపోతుంది అంటూ రంగరాజు వైపు చూశాడు. ఏదో ఒకటి చేయి, ఆయన్ని తిరిగి గెస్ట్ హౌస్ దగ్గరికి పంపించేయి అన్నాడు. రారా, నాతో పాటు నువ్వు కూడా రా అంటూ చంద్రకి సైగ చేసి తన తమ్ముడు చూపించిన వైపు పరుగు మొదలుపెట్టాడు రంగరాజు. తలతిప్పి గంగారాం వైపు చూశాడు చంద్ర. నోరు తెరిచి రమ్మనమని పిలుస్తున్నాడు కదా, వెళ్లరా అన్నాడా పెద్ద మనిషి. పట్టుబడిన వ్యక్తుల్ని చేతులు వెనక్కి విరిచి పట్టుకుని తాము తీసుకువచ్చిన వ్యాన్లోకి నెట్టారు రామ్దయాళ్ అనుచరులు. పొగలు విడుస్తూ కదిలింది అది. చూస్తూ చూస్తూ ఉండగానే ఫోర్ట్ ఏరియాని అధిగమించి సిటీ సరిహద్దుల వైపు దూసుకుపోయింది. ఎవరు, ఎవరు మీరు, ఏం చేస్తున్నారు ఇక్కడ? ఒక సందు మలుపు తిరిగి ఒక మెయిన్ రోడ్డు మీదకి పోబోతూ తమకు కనిపించిన నలుగురు వ్యక్తుల దగ్గరికి పోయి క్వశ్చన్ చేయాలని అనుకున్నారు హోమ్ మినిస్టర్ గారు. పదడుగులు కూడా ఆయన ముందుకు వేయకముందే బర్రు బర్రుమని శబ్దాలు చేస్తూ వచ్చి ఆ వ్యక్తుల దగ్గర ఆగింది ఒక పోలీస్ వ్యాన్. సార్, మా త్రీ టౌన్ ఏరియాని కవర్ చేసే సూపరింటెండెంట్ గారు మనకోసం వచ్చినట్టున్నారు, మినిస్టర్ గారికి చెప్పాడు కానిస్టేబుల్. ఆయన సమాధానం కోసం ఎదురు చూడకుండా తనే ఆ వ్యాన్ దగ్గరికి పోబోయాడు. చటుక్కున చేతిని చాచి అతన్ని ఆపేశారు మినిస్టర్ గారు. ఒట్టిగా ఆపటం కాదు, తమ ఉనికి ఆ వ్యక్తులకు గాని వ్యాన్లో వచ్చిన అధికారికి గాని తెలియకుండా ఒక గోడచాటుకు తీసుకుపోయి నిలుచున్నారు. వ్యాన్లో నుంచి దిగిన అధికారికి నమస్కారాలు చేయలేదా వ్యక్తులు. నేను చెప్పిందేమిటి, మీరు చేస్తున్నదేమిటి అని దురుసుగా ప్రశ్నించాడు వారిలో ఒకతను. ఎందుకు జరిగిందో, ఎవరి వలన జరిగిందో నాకు తెలీదు, సిటీ అంతా గందరగోళమైపోతోంది అన్నాడా అధికారి. షాడో నిజంగానే సిటీలోకొచ్చాడా అని అడిగాడా వ్యక్తి. వచ్చాడని అందరూ అనుకుంటున్నారు, సరిగ్గా చూసిన వాళ్ళు ఎవరూ లేరు సమాధానమిచ్చాడు అధికారి. షాడో నిజంగా వచ్చి ఉంటే ఈ పాటికి ఎవరి మీదనో తప్పకుండా పడి ఉండేవాడు, కావాలనే ఎవరో పనిగట్టుకుని గొడవ మొదలుపెట్టారు అన్నాడా వ్యక్తి. కావాలని మొదలుపెట్టినా అవసరం లేకుండానే అరుపులు ప్రారంభించినా మీరు చేయదలుచుకున్న పనికి గండిపడింది. గెస్ట్ హౌస్లో ఉండవలసిన మినిస్టర్ గారు స్వయంగా సిటీలో తిరుగుతున్నారని మాకు వర్తమానం వచ్చింది, మీరు వెంటనే వెనక్కి వెళ్ళిపోవటం మంచిది అన్నాడతను. నువ్వు అడిగినంత డబ్బిచ్చాం, మాకు హెల్ప్ చేయకుండా మాట మార్చటం మంచిదా నీకు? కోపంగా అన్నాడా వ్యక్తి. అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరగవు, ఒక్కొక్కసారి ఇలాగే జరుగుతుంది, మీరు వెంటనే వెళ్ళిపోండి మరోసారి హెచ్చరించాడా అధికారి. కంట్రోల్ తప్పిపోయిందా వ్యక్తికి కోపం. పిడికిలి బిగించి చాలా బలంగా కొట్టాడు అధికారి ముఖం మీద. అటువంటి పని జరుగుతున్నదని ఊహించకపోవటం వల్ల తప్పించుకోలేకపోయాడు అధికారి. మొదలు నరికిన చెట్టు మాదిరి విరుచుకుపడిపోయాడు. ఆ దృశ్యాన్ని చూసి గబుక్కున వ్యాన్లో నుంచి దిగాడు ఒక కానిస్టేబుల్. అతని మీద కూడా చేయి చేసుకోబోతున్న వ్యక్తిని చూసేసరికి తమను తాము అదుపు చేసుకోలేకపోయారు మినిస్టర్ గారు. ఆగండి, ఆగిపోండి, ఎవరు మీరు అని అడుగుతూ సందు మధ్యలోకి వచ్చేశారు. అదిరిపడి ఆయన వైపు చూశారు ఆ వ్యక్తులందరూ. కలిసికట్టుగా వచ్చి ఆయన్ని కమ్ముకున్నారు.
ఎండుకుపోయింది వెనక ఉన్న కానిస్టేబుల్ గొంతు. ఆగండి ఆగండి, ఎవరని అనుకున్నారు అంటూ వారిని అడ్డుకోవటానికి ప్రయత్నించాడు. మొదటి దెబ్బ అతని ముఖం మీదనే పడింది. బాధను భరించటం అసాధ్యమై గావు కేక పెట్టి కిందికి వాలిపోయాడతను. కొట్టేయండి, మనల్ని చూసిన వారు తిరిగి మనల్ని గుర్తుపట్టకూడదు అంటూ మినిస్టర్ గారి మీదికి లంఘించారు అందరూ. తుపాకీ పేలినట్టు గుండెలు జలదరించే స్థాయిలో వినవచ్చింది ఒక పొలికేక. సుడిగాలి మాదిరి వేగంగా వచ్చేశాడు రంగరాజు. వస్తూనే పిడికేళ్లతో ఇద్దరిని పడగొట్టేశాడు. ఒక అడుగు వెనకగా వచ్చాడు చంద్ర. తన దుస్తుల్లో నుంచి రివాల్వర్ని బయటికి తీయబోతున్న మూడో మనిషి గుండెల మీద తలతో పొడిచి తల్లక్రిందులు చేశాడు. ఆగమని ఒక కేక పెట్టినందుకే తన మీద దాడి చేయటానికి సిద్ధమైన ఆ వ్యక్తుల ప్రవర్తన కన్ఫ్యూజ్ చేసేసింది మినిస్టర్ గారిని. నిర్ఘాంతపోయి బొమ్మ మాదిరి నిలుచుండిపోయారాయన. తీసుకుపో, అవతలికి తీసుకుపో అని చంద్రను హెచ్చరిస్తూ నాలుగో మనిషి మీద కలబడ్డాడు రంగరాజు. పరాయి వ్యక్తులు తనకు ఏదైనా పని అప్పచెప్పినప్పుడు పక్కనే ఉండే గంగారాం వైపు చూడటం బాగా అలవాటైంది చంద్రకి. ఇప్పుడు కూడా అదే పని చేయబోయి ఆగిపోయాడు రంగరాజుతో కలిసి గంగారాం సాబ్ రాలేదన్న విషయం తెలిసి. ఏంట్రా బడుద్ధాయ్, దిక్కులు చూస్తావేమిటి? మంత్రి గారిని తీసుకుపోయి గెస్ట్ హౌస్లో కూర్చోబెట్టావు. కంగుమంటున్న కంఠంతో ఇంకోసారి ఆర్డర్ ఇచ్చాడు రంగరాజు. కళ్లతో సైగ చేసి దేశంలో ఉన్న పోలీస్ అధికారులందరినీ అటూ ఇటూ పరుగులు పెట్టించే అధికారం కలిగి ఉన్న పర్సనాలిటీ హోమ్ మినిస్టర్ గారిది. వాళ్ళు వీళ్ళు చెబితే వినటం తప్ప స్వయంగా ఎటువంటి క్రైమ్ ఇన్సిడెంట్స్ని చూసి ఉండలేదాయన. సంఘ విద్రోహులు ఎలా ప్రవర్తిస్తారో తన దగ్గరికి వచ్చిన వాళ్లు చెబితే తెలుసుకోవటం మాత్రమే, స్వయంగా దగ్గరుండి గమనించింది కూడా లేదు. తను వెంటబెట్టుకు వచ్చిన కానిస్టేబుల్ దెబ్బతిని పడిపోవటం, తన మీదకే అఘాయిత్యం చేయటానికి గుర్తు తెలియని ఆ పర్సనాలిటీలు ప్రవర్తించటం అన్స్టడీ చేసేసింది ఆయన్ని. శిలా విగ్రహం మాదిరి నిలుచుండిపోయారు. రండి సార్, వచ్చేయండి రండి అంటూ ఆయన చేతిని పట్టుకుని గురుగురలాడుతూ నిలబడి ఉన్న పోలీస్ వ్యాన్ దగ్గరికి లాక్కుపోయాడు. గుర్తు తెలియని వ్యక్తులు కొట్టిన దెబ్బకి తల్లక్రిందులైపోయిన త్రీటౌన్ సూపర్నెంట్ తన డ్రైవర్ని మాత్రమే వెంటబెట్టుకుని వచ్చాడు. ఆ డ్రైవర్ కూడా అతనితో పాటు కింద పడిపోయాడు. మినిస్టర్ గారిని వెహికల్లోకి నెట్టి తను స్టీరింగ్ తీసుకున్నాడు చంద్ర. హ్యాండ్ బ్రేక్ని రిలీజ్ చేసి యాక్సిలరేటర్ని బలంగా అదిమాడు. వింటి నుంచి వెలువడిన బాణం మాదిరి ఒక్కసారిగా పరుగు మొదలుపెట్టిందా వాహనం. కన్ను మూసి కన్ను తెరిచేటంతలో నాలుగు వీధుల్ని క్రాస్ చేసి గెస్ట్ హౌస్ వైపు దూసుకుపోయింది. నువ్వు కానిస్టేబుల్ హీరా కొడుకు చంద్రవి కదూ? ఉన్నట్లుండి తన అయోమయ పరిస్థితి నుంచి బయటపడుతూ మాట్లాడారు మినిస్టర్ గారు. రోడ్డు మీద నుంచి పొరపాటును కూడా చూపుల్ని పక్కకు తిప్పలేదు చంద్ర. ఎలా తెలిసింది సాబ్ అని మాత్రం అడిగాడు. ముక్కు ముఖం తెలియని బద్మాషులు మీదికి వస్తే ఏమీ చేయలేక బొమ్మలా నిలబడిపోయిన నన్ను ఏమీ తెలియని వాడిని అనుకుంటున్నావా? నవ్వుతూ అన్నారు మినిస్టర్. పెద్దవాళ్లు సాబ్ మీరు, మీ గురించి మాలాంటి వాళ్లు అనుకునేదేమీ ఉండదు. నోళ్లు తెరుచుకుని చూడటం తప్ప అటూ ఇటూ కాకుండా సమాధానమిచ్చాడు చంద్ర. నువ్వు చాలా ఫాస్ట్గా ఉన్నావు, నీకు నేను గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాను. నాకు డ్రైవర్గా ఉంటావా అడిగారాయన. క్షణం కూడా ఆలస్యం చేయలేదు చంద్ర. తల అడ్డం తిప్పేశాడు. గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తానని అంటుంటే వద్దని నిరాకరించే మనిషిని మొట్టమొదటిసారి చూస్తున్నాను, ఎందుకు వద్దు అని ఆశ్చర్యంగా అడిగారాయన. మీ దగ్గర పనిచేయటమంటే ఖరీదైన కార్లను కూడా 10-20 స్పీడుకి మించని వేగంతో నడపటం, అది నాకిష్టం లేదు. నేను స్టీరింగ్ తీసుకుంటే గాలిలో పోవాలి కార్, నేల మీద నడవకూడదు, నిజాయితీగా చెప్పాడు చంద్ర. నవ్వేశారు మినిస్టర్ గారు. ఏదో చెప్పటానికి నోరు తెరిచారు గాని మాట బయటికి రాకముందే రాకెట్ మాదిరి గెస్ట్ హౌస్ ఆవరణలోకి ఎంటర్ అయి సడన్ బ్రేక్తో ఆగిపోయింది వెహికల్. వచ్చేశాం సార్ అంటూ ఆయనకంటే ముందుగా కిందికి దిగి డోర్ తెరిచి పట్టుకున్నాడు చంద్ర. మీ నాన్నని ఒకసారి నన్ను కలుసుకోమని చెప్పు అంటూ కిందికి దిగారాయన. స్టీరింగ్ ముందుకు చేరుకుంటూ తల ఊపాడు చంద్ర. ఒక మాట కార్ కదలబోతూ ఉండగా హడావిడిగా చెప్పారు మినిస్టర్ గారు. యాక్సిలరేటర్ మీద వేయబోతున్న పాదాన్ని పక్కకు తీసి ప్రశ్నార్థకంగా చూశాడు చంద్ర.